మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అధ్యయనం చేసి అతి త్వరలో అమలు చేస్తామని రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ అన్నారు. మంగళవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే భక్తుల సంఖ్య నానాటికి పెరుగుతూ వస్తుందన్నారు. భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఎలక్ట్రిక్ బస్సులను నడిపే విధంగా నిర్ణయించామన్నారు. ఏపీఎస్ఆర్టీసీలో పనిచేసే కార్మికులు వారి సమస్యలను తమ దృష్టికి తీసుకువచ్చారని, త్వరలోనే కార్మిక సంఘాలతో చర్చించి సమస్యలు పరిష్కరిస్తామని తెలియజేశారు. అదేవిధంగా ఆగస్టు 15న అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రుల భద్రతపై గత ప్రభుత్వాలు చేసిన తప్పులను తాము చేయమని రామ్ ప్రసాద్ అన్నారు. జరిగింది. ఎమ్మెల్యే మంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇక్కడికి రావడం, ఆ భగవంతుని ప్రార్థించడం, ఆశీర్వాదం తీసుకోవడం. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో పేద ప్రజల పక్షాన మేమున్నామంటూ గత 2 నెలలుగా ప్రవేశపెడుతున్న సంక్షేమ కార్యక్రమాలు అయితేనేం, చేపట్టే అభివృద్ధిపై సమీక్షలు అయితేనేం, మా మంత్రిమండలిలోనైతేనేం, అలాగే మా ఎమ్మెల్యేలు అయితేనేం, ప్రజల కోసం ప్రజలతో పనిచేస్తున్నాం. ముఖ్యంగా ఈసారి అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రజలకు వచ్చే 5 సంవత్సరాల్లో ఏ కష్టాలు లేకుండా అభివృద్ధి పదంలో ఈ రాష్ట్రాన్ని నడిపించేదానికి మా ముఖ్యమంత్రి వర్యులు కంకణబద్ధులై ఉన్నారు. అలాగే ఈ రాష్ట్ర ప్రజలు మా మీద పెట్టిన నమ్మకాన్ని ఒమ్ము చేసుకోకుండా గత ప్రభుత్వాలలాగా కాకుండా ఇప్పుడు ప్రజల పక్షాన నిలబడి ఏవైతే సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు చేరువ చేసి మన్నలు పొందే విధంగా ఆ భగవంతుణ్ణి కోరడం జరిగింది. అలాగే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పయంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి గారికి నిండు 100 ఏళ్ళు ఆయుష్ ప్రసాదించాలని వెంకటేశ్వర స్వామి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను.